గద్దరన్న స్కూల్ నుంచి, మా బోధి స్కూల్ నుంచి, అంతేనా? బోధి స్కూల్ నుంచి వచ్చిన సో మచ్. టీజీఓ కేంద్ర కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ కార్యదర్శి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వేదిక మీకు రావాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఒక మేము గమనించని పేరు సిఎల్ యాదగిరి. సిఎల్ యాదగిరిని గారు కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గద్దరన్న వెంట ఆయన జీవితం నడిచింది తెలుసు అందరికి మీకు. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళ సంఖ్యను గుర్తుపెట్టుకొని అందరూ మాట్లాడాల్సిందిగా కోరుతూ మొట్టమొదలు వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గద్దరన్నకు జోహార్లు అర్పిస్తూ, గద్దరన్న మనలో లేడు అనడానికి వీల్లేదు, అక్షిత్ పాడిన ఈ పాటతోనే మనకు అర్థమవుతుంది వచ్చే తరం గద్దరన్న నిలిచి ఉంటాడని. యాక్చువల్లీ గద్దరన్న ఉన్నప్పుడు ఏమైందో ఏమో తెలియదు, కానీ పోయినాక పూనకం వస్తుంది సమాజానికి. అన్నుంటే ఎట్లుండెనో అనేది ప్రతిసారి, ప్రతి దుఃఖం, ప్రతి ఉద్యమం, ప్రతి చోట కూడా ఆ ఆలోచన వస్తుంది, అన్నుంటే ఏమవుతుంటేమో అని. కాబట్టి అన్న లేని లోటును తీర్చాలి అంటే మనందరం ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్న ఒక పెద్ద ప్రజాస్వామ్యవాది, మేము చాలా దగ్గరగా చూసాం. ఎంత ప్రజాస్వామ్యవాది అంటే కడుపులో ఉన్న పాప, ఆ పాప రక్షణ కోసం పాటబాడిన అన్న, ఆ పాప కోసం కన్నీళ్లు గార్చిన అన్న, అందుకే ఆయన పెద్ద ప్రజాస్వామికవాది. ఆయన పాట ఆడపిల్లల మీద, ఆడపిల్ల మీద ఉన్న పాట, మన మధుశ్రీ పాడిన పాటలు కన్నీటి గాయమవి, కన్నీటిని మనల్ని ముంచెత్తాయి. అదేవిధంగా కన్నీటి